నెక్స్ట్ శేఖర్, దాని తర్వాత చూసినట్టయితే జానీ మాస్టర్. మీరు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు జరిగిన కేసు ఏంటంటే జానీ మాస్టర్, దానికి సంబంధించి కూడా చాలా రకరకాల ఇక్కడ మీరు అడగండి. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు హర్ష సాయికి సపోర్ట్ చేస్తారు, నేను హర్ష సాయికి కాదు, ఇవి తేల్చండి, ఈవిడ చేస్తున్నట్టుగా వచ్చిన ఏవైతే ఆరోపణలు ఉన్నాయో అవి నిజమా కాదా తేల్చండి, నిజమైతే శిక్షించండి, లేదంటే లేదని లోకల్కి చెప్పండి, మీరే ఆవిడ పౌరుని సేవ చేసినట్టు అవుతుంది. నేను అదే అడుగుతున్నా. జానీ మాస్టర్ విషయంలో నిజంగా నేను ఆయన సపోర్ట్ చేస్తున్నాను. ఓకే, ఖచ్చితంగా జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారు. శేఖర్ భాష, ఎస్, ఓకే. ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకంటే అక్కడ కూడా బాధితురాలు ఎవరైతే ఉన్నారో నిజంగా కొంతమంది చూసుకున్నట్టు ఆడవాళ్ళు నిజంగా ఒక మైనర్ని ఇలా చేయటం అనేది నిజంగా ఎవరు చేసినా తప్పే. దీనికి సంబంధించి చట్టాలు కూడా కఠినంగా ఉన్నాయి. అంత ఒక మైనర్ని తీసుకొని అంత చేశాడు అని చెప్పి ఎలిగేషన్ చేస్తుంది ఆ బాధితురాలు. మీరు మీ ఎలిగేషన్ చేస్తున్న బాధితురాలు మీరు ఎందుకు జానీ మాస్టర్ సపోర్ట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు శేఖర్ భాష? ఆయనకి నేషనల్ అవార్డు మిస్ అయింది, ఫస్ట్ పాయింట్. ఓకే, అది ఎలిగేషన్ అంటే అభియోగం మాత్రమే. ఓకే, ఇప్పుడు మనం చెప్పాం రెండు పాస్పోర్ట్లు ఉన్నాయి ఇవిడికి, లేకపోతే ఇంకో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలకి ఎంపీలకి విఐపీలకి అమ్మాయిల్ని సప్లై చేసినట్టు ఇలాంటివి ఉన్న ఆడియోలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అభియోగాలు. ఈ అభియోగాలు మనం చూపిస్తున్నాం ఖచ్చితంగా. ఇప్పుడు ఈవిడ ఎట్లా అయితే అభియోగం పెట్టిందో, నేను చిన్న వయసులోనే నన్ను ఇట్లా చేశాడని, అలా అభియోగాలు ఎవరైనా చేయొచ్చు. అది నిజ నిర్ధారణ చేయాల్సింది ఎవరు? పోలీసు. పోలీసు కాకపోతే ఇక్కడ దరిద్రం ఏంటంటే మనకి మగాడు అభియోగాలు చేసినప్పుడు అంటే ఇదిగో ఒక ఎలిగేషన్ ఉంది ఈ అమ్మాయి గురించి, ఇది ఉంది చేయండి అంటే ఎక్కడ పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదు. అలాంటప్పుడు మనకున్న దిక్కు న్యాయస్థానాలు, మీడియా. మీడియా అంటే పోలీసుల దగ్గరికి వెళ్తేనే కదా న్యాయస్థానం, పోలీసుల దగ్గర నుంచి న్యాయస్థానానికి వెళ్ళాలి. ఓకే, న్యాయస్థానానికి డైరెక్ట్గా కూడా వెళ్ళొచ్చు, అది వేరే రకం. బట్ ఫస్ట్ పోలీసులు కదా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది ఇక్కడ జానీ మాస్టర్ కేసులు కూడా అభియోగం మాత్రమే. ఓకే, కానీ ఆయనకి నేషనల్ అవార్డు మిస్ అవ్వడం అనేది నేను జీర్ణించుకోలేని విషయం. అది తెలుగు వాళ్ళందరికీ దక్కిన ఒక గౌరవంగా భావిస్తాను నేను. ఆ జడ్జి కూడా ఇంటరిమ్ బెయిల్ ఆయనకి గ్రాంట్ చేశారు, అంటే పెళ్ళి అవార్డు తీసుకురా బాబు అని చెప్పి ఆయన అనుకున్నారు జడ్జి. మరి ఒక జడ్జికే ఆయన అవార్డు తీసుకోవాలి వెళ్ళి అని అనిపించినప్పుడు మీరెవరు 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 కాదండానికి, ఇంకోళ్ళు ఎవరో వచ్చి అక్కడ పోక్సో కేసుందండి అందుకని ఇవ్వకండి అంటే, ఒక జడ్జే భావించాడు ఆయన తీసుకోవడానికి అర్హుడు, ఆయన పంపించండి, ఆయన హక్కును మనకు కాలు రాయలేము అని చెప్పి ఆయన అనుకున్నప్పుడు వీళ్ళెవరు మధ్యలో అడ్డుపడడానికి, అంటే ఎవరు అడ్డుపడ్డారని మీరు అనుకుంటున్నారు, ఎవరి వల్ల ఆయనకి అవార్డు రాలేదు అని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎవరో ఆ బోర్డులో మెంబర్స్ ఎవరో ఉన్నారు, అమ్మో పోక్సో కేసు మనం ఇస్తే మనం ఒక న్యాయస్థానం, ఉన్నత ఉన్నతమైన ఆయన గౌరవ జడ్జి గారు ఇచ్చిన తీర్పు అది, ఆయన తీసుకోవడానికి అర్హుడు అన్నప్పుడు నీకేంటి నొప్పి ఇవ్వడానికి, అంటే నువ్వు న్యాయమూర్తిని గౌరవించట్లేదా అంతేనా? ఏదన్నా పాలిటిక్స్ చేశారా? ఓకే, ఇది అంటే ఇది సామాన్యుడికి వచ్చే ప్రతి ఒక్కడికి ఇప్పుడు బయట ఎక్కడ పట్టినా కూడా పాలిటిక్స్ చేశారన్న, నాకు నిజంగా తెలియదు ఏం జరిగిందో తెలియదు, కానీ ప్రతి ఒక్కడికి ఇదే అనిపిస్తుంది, నువ్వు వాడు చేశాడన్నా వీడు చేశాడన్నా అని అంటుంటారు. కానీ ఏది జరిగినా ఆయనకి అన్యాయం జరిగింది, క్లియర్ కట్ అన్యాయం జరిగింది. అదైతే నేను దాన్ని జీర్ణించుకోలేకపోను, దానికోసం ఖచ్చితంగా నేను నిలబడ్డా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఒక్క అభియోగం, ఇదే జానీ మాస్టర్ వెళ్ళి ఆవిడ మీద కేసు పెడితే తీసుకునే పరిస్థితి లేదు. ఓకే, అంటే ఏదన్నా సరే ఆవిడ టార్చర్ చేసిందనో, అంటే కొన్ని కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. అవును, కాల్ రికార్డ్స్ కూడా నేను కూడా విన్నాను. ఆ కాల్ రికార్డులో ఈయన్ని డిస్టర్బ్ చేయాలి, ఈయన మానసికంగా వేదన పడాలి అని నా ఇంటెన్షన్ అని ఆవిడ చాలా క్లియర్ కట్గా చెప్పింది. దాంతోపాటు ఈయన నీ ప్రేమించాను, ఈయన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, ఈ విషయం అక్కకి తెలిసిపోయింది, ఎవడమైంది, ఇవన్నీ కూడా చెప్పింది. సో ఒక రేపిస్టు, నేను చిన్న వయసులోనే నిన్ను ఇంత దారుణంగా చేసిన వాడు, మరి వాడిని ఎవరన్నా ప్రేమిస్తారా అలాంటి వాడిని? ప్రేమించి గిఫ్ట్లు కూడా, మంచి వాచ్ ప్రేమతో ఇచ్చాను, ఒకవేళ ఇష్టం లేకపోతే ఆ వాచ్ తీసి డస్ట్బిన్లో పడేయండి అని చెప్పింది. ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడ కూడా ఈయన కూడా గిఫ్ట్లు ఇచ్చాడు, కావాలంటే తీసుకెళ్ళిపోను కూడా చెప్పింది కదా ఆడియోలో మీరు. సో అదే అంటున్నా ఇక్కడ నేను చాలా క్లియర్ కట్గా ఆవిడికి కూడా నేను నా సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ఆవిడ అంటే ప్రేమలో కొన్ని కొన్నిసార్లు గొడవలైనప్పుడు తిట్టుకుంటారు కొట్టుకుంటారు, ఎంతవరకు ఉండాలి? మన ఇద్దరం ఫ్రెండ్స్, మనందరికీ ఏదో గొడవ గొడవ వచ్చింది, రేపు నీకు ఏదన్నా దెబ్బ తగిలి హాస్పిటల్ కోసం నేను వస్తాను చూడడానికి, ఇవన్నీ మనకి మాట మాట వస్తాయి. కానీ ఇప్పుడు మాటలు వచ్చాయి కదా అని చెప్పి వీడు సావాలి అని కోరుకోం కదా. ఓకే,
సో ఇది నువ్వు ఏదో ఏమి జరిగినా మీరిద్దరు ప్రేమలో ఉన్నారు కొన్నాళ్ళు అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. ఒక ప్రేమించిన మనిషిని ఇంత దారుణంగా ఒక పోక్సో కేసులో పెట్టి ఆయన్ని రిమాండ్కి పంపించి ఆయన ఫ్యామిలీని రోడ్లు పడేసి 7 ఏళ్ల పాప ఇంక ఏమి చూడండి నేను ఆ ఫ్యామిలీ నిలబడాలి. ఓకే 7 ఏళ్ల పాప వాళ్ళ నాన్న కోసం గత 4 రోజుల పైనుంచి నాన్న ఏడమ్మా అని అడిగితే తల్లి ఏం చెప్తుంది, ఎక్కడో అక్కడికి వెళ్ళాడు ఇక్కడికి వెళ్ళాడు అని చెప్పడం. ఆ తల్లి ఇద్దరు పిల్లల్ని చూసుకుంటుంది, ములాఖతుల కోసం జైలు దగ్గరికి వెళ్ళి ఒక లేడీ లాయర్ల చుట్టూ తిరుగుతూ యూనియన్ చుట్టూ తిరుగుతూ ఛాంబర్ల చుట్టూ తిరుగుతూ ఎంత కష్టం ఆ మహిళకి. నేను అందరూ మగపక్షపాతం అనుకుంటారు, న్యాయం నిజంగా అన్యాయం జరుగుతుంది వాడికి, ఎంత అన్యాయం జరుగుతుంది అంటే ఆమె చూస్తే ఆ పిల్లల్ని చూస్తే నాకు కృత విధానంగా వాళ్ళు తలుచుకుంటే బాధేస్తుంది. ఓకే సార్. అండ్ ఆయన పాపం అక్కడ జైల్లో మగ్గుతున్నాడు. బాధితులు ఆవిడట, ఈయన నిందితుడట. నిజానికి ఇక్కడ బాధింపబడే వాళ్ళు ఎవరు? బాధితుడు చట్టం ఏమైనా చెప్పినా కూడా బాధితుడు అంటే బాధపడేవాడు, బాధింపబడేవాడు బాధితుడు. మరి ఇక్కడ బాధలు పడుతున్నది మనకి కళ్ళ ముందు కనబడుతుంది, ఆయనకి అవార్డు పోయింది, ఫ్యామిలీ రోడ్డును పడింది, పిల్లలు ఏడుస్తున్నారు ఆయన కోసం. నిజమైన బాధితుడు ఆయన కదా శేఖర్? కరెక్టే, మీరు మాట్లాడుతుంది కరెక్టే. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వీళ్ళు బాధపడుతున్నారో నిజంగా దాంట్లో పెయిన్ ఉంది మీరు గమనించారు. కానీ అటువైపు నుంచి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఒక్కసారి ఎవరైతే ఆయన జాని మాస్టర్ది రిమాండ్ రిపోర్ట్ చూస్తే దాంట్లో ఒళ్ళు జలతరించే విషయాలు ఉన్నాయి. ఒక మైనర్ని ఏం తెలియని అమ్మాయిని మారులు అత్యాచారాలు చేశారు, కొట్టారు, రకరకాలుగా ఉన్నాయి. నిజంగా దాంట్లో ఎక్కువ రిమాండ్ రిపోర్ట్లు చాలా ఉన్నాయి. అటువైపు నుంచి శేఖర్ భాష ఎందుకు ఆలోచించట్లేదని అడిగితే ఏం చెప్తారు? ఎస్, ఆరోపణల కన్నా ఆధారాలు బలమైనవి అంటాను. చాలా సింపుల్, మళ్ళీ చెప్తున్నాను, ఆరోపణల కన్నా ఆధారాలు బలమైనవి ఒకటి శేఖర్. ఆరోపణల కన్నా నేను ఆధారాలనే నమ్ముతాను. ఓకే, ఒక రూమ్ లో ఒకళ్ళిద్దరు ఉన్నప్పుడు జరిగిన సంఘటన జరిగిందా లేదా అది ఎప్పుడో జరిగిన సంఘటనే, ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? వాళ్ళు తీసుకురాలేరు. ఓకే, తీసుకురాలేకపోయినంత మాత్రాన అది నిజమా అబద్ధమా ఎవరు చెప్పలేరు. కానీ ఒక ఆధారం ఉంది, అది నిజమని నమ్మాల. ఆధారం అయితే ఉంది కదా, ఒక కాల్ రికార్డు ఉంది. ఓకే, అది ఆ వాయిసా కాదా అనేది మనం వింటే అందరికి అర్థమవుతుంది. ఓకే, అది ఫేకా అంటే ఒరిజినల్లా అది సరే. ఒకటి శేఖర్ భాష, ఇంటెన్షన్ ఆయన బాధ పెట్టాలి అని ఉన్నా గానీ జరగలేదు అని చెప్తామా మనం? ఆ విషయం జరగలేదు 10 సంవత్సరాల క్రితమో 7 సంవత్సరాల క్రితమో జరగలేదని మనం ఎలా నిర్ధారిస్తామని నా డౌట్. 10 సంవత్సరాల క్రితం కాదు, 16 సంవత్సరాల 11 నెలల అదే అంటే ఆల్మోస్ట్ 17 సంవత్సరాల వయస్సులో అది జరిగింది అన్నట్టుగా ఆవిడ ఆరోపణ. అది జరిగిందా లేదా ఎవ్వరికి తెలియదు. ఓకే, ఈ రోజుకి కూడా ఎవరు ప్రూవ్ చేస్తారు? ఒకవేళ జరిగి ఉంటే అది ఆవిడ దాంట్లో మనకి తెలిపినట్టుగా తల్లికి తెలుసట. మరి తల్లికి తెలిసి తల్లి ఏం చేస్తుంది అప్పటి నుంచి రిపోర్ట్ చేయకుండా? ఇదే కేసు హిమాచల్ ప్రదేశ్లో జరిగినప్పుడు ఆ తల్లికి కూడా శిక్ష వేసింది హిమాచల్ ప్రదేశ్ కోర్టు. ఓకే, అంటే మైనర్గా ఉన్న ఒక అమ్మాయి నీ సంపాదన కోసమో లేకపోతే ఏదో చదువుకునే వయసులో నువ్వు ఇట్లా వీటి కోసం పంపించి, ఒకవేళ ఇంత దారుణం జరుగుతుంది రేపులు జరుగుతున్నాయని తెలిసినా కూడా మళ్ళీ తిరిగి నువ్వు అక్కడ పంపించావంటే నువ్వు ఎలాంటి తల్లివి అని చెప్పి వాడు ప్రశ్నించి ఆవిడికి ఆ పర్టికులర్ దాంట్లో. ఓకే, అంటే అది ఇంకా చిన్న వయసు, ఇంత కూడా కాదు, ఇంకా చిన్న వయసు పిల్లలు. బట్ ఏదేమైనా 18 ఏళ్ళలోపు చిన్న పిల్లలు కానీ కన్సిడర్ చేస్తారు. సో చాలా క్లియర్ కట్గా ఒకవేళ ఆ టైంలో ఏం జరిగిందో తెలియదు. ఒకవేళ నువ్వు అనుకున్నట్టు కానీ ఆవిడ తరపు నుంచి ఎందుకు ఆలోచించట్లేదు? సరే, ఒక సెకండ్, ఆధారాలను కూడా పక్కన పెట్టి నీకోసం నేను ఆరోపణ నిజమని నమ్ముతాను కాసేపు. ఓకే, నిజమని అనుకుందాం. మరి అప్పుడు జరిగిన తర్వాత మళ్ళీ ప్రేమలో ఎందుకు పడ్డావు? ఎవరైతే నేను పట్టుకుని 4 పీకారో లేకపోతే నీకు ఇంత అన్యాయం చేశాడు నీకు అనిపించిందో ప్రేమలో పడ్డావు. ప్రేమలో పడి అంతా బాగానే ఉన్నారు. బట్ ఎప్పుడైతే నీకు గొడవ వచ్చిందో అప్పుడు గుర్తొచ్చిందా ఇది? సో ఇది కరెక్టేనా? నిన్ను అడుగుతున్నా. ఓకే, ఇదంతా నిజమే కదా, ఇది నిజమే కదా. నువ్వు ఇష్టం ఉంది నాకు తెలిసి, ఎందుకంటే వాళ్ళకి సంబంధించి మిగతా వాళ్ళకు డాన్సర్లు అవ్వచ్చు, మిగతా వాళ్ళతో మేము మాట్లాడినప్పుడు మేబీ ఇద్దరికి తెలిసే అది ఇష్టపడి జరిగింది. కానీ చట్టాలు ఉన్నాయి మన దగ్గర, కొన్ని చట్టం ప్రకారం చట్టాలు కూడా చట్టం చెప్తాను. అంటే ఒక మైనర్ని అమ్మాయి కన్సర్న్ లేకుండా నువ్వు చేసినా గానీ కన్సర్న్ తో చేసినా గానీ తప్పే అని చెప్పి చట్టం చెప్తుంది కదా. చెప్తా అక్కడికి వస్తుంది. మన ఊళ్ళలో పోతే 16 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా పెళ్లి చేసేస్తారు. ఓకే,
పెళ్ళిళ్ళు చేసినప్పుడు జనరల్గా ఆ ఊళ్ళలో ఉన్న పిల్లలకి ఫస్ట్లో మొగుని దగ్గర రానివ్వరు సంవత్సరం 16 ఏళ్ళు సార్ 17 ఏళ్ళు ఒక అమ్మాయికి పెళ్లి చేశారు అనుకుందాం, ఓకే నువ్వే ఆ పెళ్లి కూడా కనుక్కుందాం, సో నీకు పెళ్లి చేసేసారు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అప్పటి నిలబెట్టి వెళ్ళిపోయాడు. సో మొదటి రాత్రి ఏమి తెలియదు కదా చిన్నపిల్ల కదా, సో వీడేదో ఉత్సాహపడ్డాడు అనుకుందాం. ఏం జనరల్గా తోసేస్తారు రానివ్వరు జనరల్గా ఒక నెల రోజులు లేకపోతే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోతారు, అమ్మ నాకు వద్దమ్మా నాకు పెళ్ళి వద్దమ్మా పాపం వాళ్ళు బాధపడుతుంటారు. లేదు మా నేను చేయలే నేను నాకు 15 ఏళ్ళకే పెళ్ళయిందమ్మా నాకు ఇది జరగలేదా అది అంతే మామూలే అని చెప్పి కొంచెం ధైర్యం చెప్పి నేను ఇట్లాంటి లిటరల్లీ కేసు ఒక డీల్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఆ అమ్మాయి తట్టుకోలేక నా దగ్గరికి వస్తే నేను హ్యూమన్ రైట్స్ కమిషన్కి అప్రోచ్ అయ్యి ఆ అమ్మాయి చేస్తే ఆ అమ్మాయికి క్యాన్సిల్ చేశారు మ్యారేజ్. ఓకే ఇది ఒక ఒక కేసు. బట్ అంటే జనరల్గా కొంతమందికి ఇష్టం ఉండదు, ఆ అమ్మాయి ఏం చేసినా నీ దగ్గర రావట్లేదు రోజు పట్టుకుని లాగుతున్నావు చెప్పవరా నాకు వద్దు నాకు వద్దు నాకు వద్దు అంటుంది. సంవత్సరం అయిపోయింది రాలేదు, 2 సంవత్సరాలు అయిపోయింది రాలేదు, ఆవిడ మేజర్ అయిపోయింది అయినా కూడా ఆవిడ రావట్లేదు. అయినా నువ్వు దండయాత్ర మీద దండయాత్ర చేస్తున్నావు. ఆవిడ ఒకరోజు తట్టుకోలేక బయటకు వచ్చేసింది, వచ్చేసి కేసు పెట్టేసింది అనుకున్నాను. ఇక్కడ ఒకటి మంచివాళ్ళు అనుకో నాకు వీడొద్దు నాకు విడా ఫిలిప్ ఇచ్చేసేయండి లేకపోతే పెళ్లి చల్లదని ఇచ్చేయండి, ఇదే జరిగింది. నేను చెప్పిన ఆ కేసులో నాకు అతను వద్దు నాకు విడా ఫిలిప్ ఇచ్చేసేయండి వెళ్ళిపోతాను. అంతేగాని నాకు చిన్న వయసులో అతను అని చెప్పి అతని మీద పోక్సో కేసు పెట్టాల అమ్మాయి, అర్థమైందా? అంటే ఒకటి పోక్సో కేసు పెట్టచ్చు, ఒక భార్యాభర్తల మధ్య జరిగిన దానికి భార్యాభర్త అయినా చిన్నపిల్ల అన్నప్పుడు పోక్సోనే కదా, భార్యాభర్తల మధ్య జరిగింది ఒక వాళ్ళ అనుమతితో వీళ్ళు పెళ్లి జరిగినప్పుడు దాన్ని దీన్ని అనుమతి అనేది లేదు బంగారం. 18 ఏళ్ల లోపు అనుమతి చెల్లదు. 18 ఏళ్ల లోపు ఆ అమ్మాయి అనుమతి నీకు అనుమతి కాదు. ఆ కేసులో ఏం జరిగిందో ఇదే ఈ కేసులో కూడా సేమ్ దీన్ని దాన్ని కంపేర్ చేసి ఇక్కడ ఎంతవరకు అదే చెప్తున్నాను. అక్కడ పెళ్లి అనేది ఒకటి జరిగింది, ఓకే పెళ్లి అనేది 18 ఏళ్ల లోపు జరిగిన లేకపోతే ప్రేమ అనేది 18 ఏళ్ల లోపు జరిగిన ఏదైనా కూడా ఇప్పుడు పెళ్లి అంటాం లివిన్ అంటాం నీకు ఏదన్నా ఇప్పుడు పెళ్లి జరిగేది ఇప్పుడు లివిన్లో ఉంటున్నారు ఏదైనా కూడా అక్కడ ఒక రకమైన యాక్సెప్టెన్స్ ఏంటి 16 ఏళ్ళకైనా ఆవిడ ఒప్పుకొని పెళ్లి చేసుకుంది, నువ్వు అదే చెప్తున్నావు కదా యాక్సెప్ట్ చేశారని చెప్పి. మరి ఇక్కడ కూడా ఏదో రకమైన ఒప్పుకోలు జరిగింది కానీ ఇప్పుడు ఏమంటారు 16 ఏళ్ళు కాబట్టి ఆ ఒప్పుకోలు చెల్లదు. బట్ నేను అదే చెప్తున్నాను, నేను చెప్పిన కేసులో ఆ 16 ఏళ్ల అమ్మాయి కనుక ఇప్పుడు నాకు పెళ్లి చెల్లదు బాబోయ్ నన్ను ఇక్కడ ఈ నరక నుంచి వదిలేయండి నేను వెళ్ళిపోతాను అంటే కోర్టు మ్యారేజ్ చెల్లదని ఇచ్చింది. అక్కడ ఎవడైనా సరే అమ్మా నీకు అర్థం కావట్లా నీకు 16 ఏళ్ళ టైంలో వాడు ఇంత నిన్న నేను టార్చర్ చేశాడు అంటే జరగకపోయి ఉండొచ్చు కానీ మీద పడి చేసినంతా కూడా క్రూయల్టీ అండ్ అది అటెంప్ట్ రేప్ కిందే వస్తుంది. అది నువ్వు పెట్టేమంటామా ఫోక్స్ అవుతుంది వాడు లాక్కోలేడు పీక్కోలేడు మనం ఎంత డిమాండ్ చేయొచ్చు. సో ఈ కేసులో నేను పాప అమ్మాయిని ఆ డిమాండ్ కోసం పెట్టిందని అన్నా కానీ ఎవడన్నా ఇలాంటి సలహాలు ఇవ్వచ్చు, ఇచ్చినప్పుడు అది ఫోక్స్ కేసు కూడా పెట్టచ్చు. ఈ అమ్మాయి కూడా పెట్టుండొచ్చు కానీ ఆ అమ్మాయి అలా చేయలే, మన దారి మనం చూసుకుందాం హ్యాపీగా ఇప్పుడు బయటకు వచ్చేసాం చాలు అనుకుంది. బట్ ఇక్కడ ఇంకా నేను చెప్తా నువ్వు అడిగావు కదా, ఒకవేళ కనుక ఈ అమ్మాయి 18 ఏళ్ల లోపు ఐ మీన్ 18 ఏళ్ళు దాటిన తర్వాత లేకపోతే 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక నెల రోజులు కష్టపడ్డాడు మొగుడు ఏం చేసినా శోభనం జరగట్లేదు మొత్తానికి ఏదో కన్విన్స్ అయ్యి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ 99% అందరికీ చిరాగ్గానే ఉంటుంది, ఎస్పెషల్లీ అమ్మాయిలకి ఏడుస్తారు చూస్తుంటాను ఎందుకంటే పాపం అది ఎవరికైనా పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ చాలామందికి 99% ఇది జరుగుతుంది, ఏడుస్తారు తిడతారు కొడతారు 2-3 రోజులు జరుగుతుంది ఇదంతా నడుస్తుంది. మన సినిమాల్లో కూడా చూసాం పెద్దవాళ్ళు అడిగినా చాలామంది ఇదే చెప్తుంటారు మన ఇళ్ళల్లో. బట్ తర్వాత మెల్లగా అలవాటై బాగానే ఉంటారు. సో 16 ఏళ్ళ 6 నెలలకు 17 ఏళ్ళకు ఆవిడ ముగ్గురితో చక్కగా కాపురం చేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది, ఓకే సంసార జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది అనుకుందాం. 17 ఏళ్ళు అయిపోయింది, 18 ఏళ్ళు కూడా దాటింది, ఓకే శుభ్రంగా కాపురం చేసుకుంది. ఏదో ఒకరోజు నీ మొగుడికి పెళ్ళడికి గొడవైంది, ఎంత పెద్ద గొడవ అయిందంటే ఇంకా నాకు నువ్వు వద్దు అనుకుంది. ఇప్పుడు ఆవిడ వెళ్ళి నాకు వద్దు నా మొగుడు నేను విడాకులు తీసుకుంటానని పెట్టచ్చు. ఇంకొక ఆప్షన్ ఏంటి, 16 ఏళ్ళ 6 ఏళ్ళ నుంచి పెళ్ళైంది అప్పుడు కన్సర్న్ లేకుండా చేశారు కాబట్టి వీడి మీద ఫోకస్ పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా చూస్తావో దీన్ని అలాగే చూడాలి. ఇప్పుడు అర్థమైంది నీకు నేను చెప్పేది? సో ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది, అదేం చెప్తుందంటే మార్షియల్ రేప్ అనేది క్రిమినలైజ్ చేయకండి అని చెప్పంటుంది. ఓకే అది ఇక్కడ అంటే
జస్ట్ ఒకటే తేడా, పెళ్ళి అయ్యింది, పెళ్ళి కాలేదు, తాళి పడింది, తాళి పడలేదు, ఇవి రెండే తేడా. అదేనా, ఇంకా వేరే మితవన్నీ సేమ్ టు సేమ్, కానీ ఒక్క తాళి విల్ మేక్ ఏ జీవితం. అంతే కదా, ఒక పచ్చబొట్టు అలా కట్టుంటే నీకు వేరే రకమా, పచ్చబొట్టు లేకుండా చేస్తే వేరే రకమా, జరిగేది సేమే కదా. ఇదే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఏ అమ్మాయికైనా ఆ వయసులో అటువంటి ఎక్స్పీరియన్స్, పెద్దలు కుదిర్చిన పెళ్ళైనా లేకపోతే ఎవరన్నా సరే ప్రాబ్లం, వాళ్ళ అమ్మ లేదమ్మా మంచి కెరీర్ ఉండాలంటే వాళ్ళు ఇటువంటి తప్పవమ్మా ఇండస్ట్రీలో వెళ్ళమ్మా వెళ్ళమ్మా అని కనుక చేసి ఉండుంటే, చేసిందని నేను చెప్పను ఒకవేళ ఉండుంటే, ఎందుకంటే జరిగినప్పుడు వెంటనే ఈతలేని రియాక్ట్ చేసి పెట్టాలి కదా. సో జనరల్గా పెళ్ళిళ్ళు అయినప్పుడు అమ్మాయి ఇట్లాగే వస్తుంది, అమ్మ నాకు వద్దమ్మా నాకు ఇది వద్దమ్మా నాకు వద్దమ్మా అంటే లేదమ్మా వద్దమ్మా వెళ్ళమ్మా అని ఒకటి దగ్గర పంపిస్తుంది. మేబీ అలాగే అనుకునే ఆవిడ మంచి కెరీర్ కోసమో మంచి లైఫ్ ఉండాలంటే అని చెప్పి ఆయన పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండొచ్చు కదా. ఒకవేళ ఆ ఉద్దేశం ఉంటే ఏమంటావు నువ్వు? వాళ్ళకి ఈయన పెళ్లి చేసుకునే ఉద్దేశం, ఆ అమ్మాయినిచ్చి ఈయనకి పెళ్లి చేసే ఉద్దేశం ఉండడం వల్ల ఆవిడ అలా చేస్తుంటే అది రైటా? అది కూడా రాంగే కదా. రాంగో రైటో, మన పెద్దలంతా అదే చేశారు కదా. ఇష్టం లేకపోయినా పాప పిల్లల్ని పంపించేవాడు. ఒక ఏజ్ వచ్చేది అందుకే, ఓ 18 ఏళ్ళు 20 ఏళ్ళు, మగాడికి 21 అంట, ఆడవాళ్ళకి 18 అంట, ఇప్పుడు అది కూడా 21 పెంచుతారంట, అది ఇంకా తెలియదంట. సరే అదంతా పక్కన పెడితే నేను చెప్పిన కేస్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నువ్వు అన్వయించుకుంటే ఇప్పుడు దాంట్లో నిజం నేరం ఎంత అనేది నువ్వు నిర్ధారించుకోవచ్చు.